ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మంగమూరు రోడ్డు ఫిట్నెస్ సెంటర్ నందు మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు. నూతన అసోసియేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, వైస్ చైర్మన్ నామిని కిరణ్, ప్రెసిడెంట్ నల్లమల్ల బాలు, సెక్రటరీ శ్రీనుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్చిలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మార్చిలో రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిలబడితే వాళ్ళు ఫోటోలే ఇవి గాడి మొత్తం ఉండండి ఇక్కడ చూడండి సార్ మాట్లాడినా. డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడుతున్న సందర్భంగా, అంటే అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంటు, సెక్రటరీ, అలానే చైర్మన్, వైస్ చైర్మన్ కొత్తగా ఎన్నుకోబడ్డాం. దానికి అంటే ఆ అసోసియేషన్ ఫామ్ అవుతున్న సందర్భంగా ఈరోజు అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ బాడీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ఈ అసోసియేషన్ కొత్తగా ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన అసోసియేషన్లో చైర్మన్గా నేను, అంటే డాక్టర్ కె సీతారామయ్యని, అట్లానే వైస్ చైర్మన్గా డాక్టర్ కిరణ్, తర్వాత ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాలు గారు, అలానే సెక్రటరీగా మన శ్రీను శ్రీనివాస్ అండ్ అసోసియేషన్ హాషిని గారికి, మరియు ఈ బాడీ బిల్డర్కి నిత్యం వచ్చే సాధకులకి నా అభినందనలు. ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ గతంలో శ్రీనివాసరావు గారు ఏర్పరిచి గతంలో ఒకసారి కాంపిటీషన్స్ నిర్వహించారు, చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈసారి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవటం జరిగింది. వీరి ఆధ్వర్యంలో రేపు మార్చిలో స్టేట్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా ప్రజలు, అట్లనే మన ఫిట్నెస్ వరల్డ్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ పాల్గొని వాళ్ళ ప్రతిభని, అట్లనే మన జిల్లా యొక్క ప్రతిభను కూడా ఇమిడింపు చేస్తూ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కొత్తగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. దీనికి చైర్మన్గా సీతారామయ్య సారు, వైస్ ప్రెసిడెంట్ గారుగా నల్లమల్లి బాలు గారు, ప్రెసిడెంట్గా అందరూ ఉన్నారు ఇక్కడ. పెద్ద పెద్ద వాళ్ళ మధ్య మేము ఈ అసోసియేషన్లో ఇట్లా పెట్టినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. మార్చి ఫస్ట్ వీక్లో బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో మా అసోసియేషన్లో ఇక్కడ కాంపిటీషన్ పెట్టాలని అనుకుంటున్నాము. అది కూడా పోయినసారి పెట్టింది 5 జిల్లాల బాడీ బిల్డింగ్ కాంపిటీషను, ఈసారి 13 జిల్లాల బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పెట్టి ఒంగోలు ప్రజలకి ఒక కొత్తదనం చూపించాలని పెద్ద పెద్ద వాళ్ళు సహకరిస్తున్నారు. ఇలా ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో ఈసీ నెంబర్గా ఒక అమ్మాయిని జాయిన్ చేశామండి. తను బేసిక్గా థర్డ్ జెండరు, కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరు బయటికి రానివ్వరు. కానీ దీంట్లో కొత్తగా ఈ అమ్మాయి, నా వంతు సహాయం నేను చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఈ అమ్మాయి ముందుకు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాను. మా ప్రతి ఒక్క థర్డ్ జెండర్స్ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎంతో టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఎవరు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళని ముందుకు రానియరు. కానీ నాలాంటి వాళ్ళని గుర్తించి ఇక్కడికి నన్ను ఒక మెంబర్గా చేసుకొని నన్ను ఎంతో ఆదరించి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న శీను గారికి అండ్ ఆశిని గారికి నా తరపున నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ప్రేమ పేరే నమస్కారం.